ఈ పేరు వినగానే చదువుకునే రోజుల్లో చిరాగ్గానే ఉన్నా చదువు పూర్తయ్యాక మా జీవితాన్ని ముందడుగు చూపించిన ఒక పాఠంలా అనిపించింది. ఎంతో ఇష్టంతోనో కొంచెం కష్టంతోనో ఏదో విధంగా కాలేజీలో జాయిన్ అయ్యాం. కానీ కొన్ని రోజులకే చిరాకు అనే పదానికి సంపూర్ణమైన అర్థం మాత్రం మాకు బాగా తెలిసింది. అంతే కదండి, ఈసార్లు మేడంలు వాళ్ళ లెక్చర్స్ ఆ సబ్జెక్టులు సొల్లు సోది సాంబార్ అప్పడం వడ ఏంట్రా ఈ గోళ అనుకుంటూనే ఈ నాలుగేళ్ళు గడిచిపోయాయి. కాలేజ్ మీద ఎంత కోపంగా ఉన్నా హద్దులు లేని ఆనందానికి చెప్పుకోలేని సంతోషాలు కలిస్తే ఎంత బాగుంటుందో అలాంటి అనుభవాలు మాత్రం మాకు బాగా చూపించింది. సింపుల్గా చెప్పాలంటే కాలేజ్ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని మైలురాయి లాంటిది. ఎందుకంటే మన కాలేజ్ డేస్లోనే నవ్వటం ఏడవటం ఆనందం దుఃఖం సంతోషం బాధ నవ్వించడం ఏడిపించడం ఇలా ప్రతి ఎమోషన్ని మనం ఫేస్ చేస్తాం. మన లైఫ్లో గడిపిన ప్రతి క్షణాలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ మన కాలేజ్ లైఫ్లో మాత్రం ప్రతి క్షణం గుర్తుండిపోయేలా గడుపుతాం. అండ్ ఫైనల్లీ
బస్ లో నా నాట్యం చేసేనే కన్నపిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడైకానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా అన్నిటితోనేనంట ఫేర్వెల్ పార్టీ పవన్, చందు ఏమైపోయారా? కనిపించట్లేదు. వాడు కాలేజీలో ఉంటానని చెప్పాడ్రా, బహుశా అక్కడ ఉండొచ్చేమో. సరే చూద్దాం పద. చందు, అరే చందు, ఏమైందిరా ఒంటరిగా కూర్చున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? కాలం చాలా తొందరగా అయిపోతుందిరా, అందుకేనేమో కాలం కెరటం ఎవరి గురించి ఆగదంటారు. కళ్ళు మూసి తెరిసేలోగా కాలేజ్ డేస్ అయిపోయారా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అపరిచితులుగా పరిచయమై ఇప్పటి వరకు శాశ్వతంగా ఉండే మన స్నేహ బంధం ఇప్పుడు ఒకసారిగా దూరం అవుతుంటే ఎందుకో నా వల్ల కావట్లేదురా. రే చందు, దూరం అనేది మన మధ్య కానీ మన స్నేహంలో కాదు. నా జీవితంలో నీ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. మనం ఎంత దూరంలో ఉన్నా నా గురించి నువ్వు, నీ గురించి నేను ఆలోచిస్తూనే ఉంటాం కదరా. నువ్వున్నంత వరకు నేను, నేనున్నంత వరకు నువ్వు, మనం ఉన్నంత వరకు మన స్నేహం ఎప్పటికీ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను రా. ప్రేమలో స్నేహం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ స్నేహంలో మాత్రం ఎప్పటికీ ప్రేమ ఉంటుందిరా. అమ్మని సృష్టించిన దేవుడే మరొక వరంగా స్నేహాన్ని ఇచ్చాడు. అమ్మ తరువాత ఏ బంధం లేకపోయినా అంతటి ప్రేమ ఒక స్నేహం మాత్రమే ఇస్తుంది. కొత్త స్నేహితుల్ని పెంచుకునే తొందరలో దయచేసి పాత స్నేహితుల్ని మర్చిపోకండి.